వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు పాల నుంచి వచ్చే పదార్థాల్లో ఒకటి పెరుగు ఇది ఒక మంచి ఆహార పదార్థం మరిగించిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం మజ్జిగ చుక్కను వేస్తే పాలు గట్టిగా తోడుకుంటాయి దీన్నే పెరుగు అంటారు పెరుగు నుండి వెన్న నెయ్యి మేగడలను తీస్తారు పెరుగు ఎలాంటి వాత వ్యాధినైనా నయం చేస్తుంది అంతేకాదు బరువును పెంచుతుంది శరీరానికి పుష్టిని కలిగిస్తుంది అయితే ఈ పెరుగుని ఎంత మంది ఇష్టంగా తినేవాళ్లు ఉన్నారో అదేవిధంగా పెరుగుని ఇష్టపడని వారు కూడా అంతే మంది ఉన్నారు ఆహారం మీద ఇష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది అయితే ఈ ఆయుర్వేదంలో పెరుగుని వాము తేనె ఇలా వివిధ పదార్థాలతో కలిపి తింటే అనేక వ్యాధులను తగ్గిస్తుందని చెప్తున్నారు ఈరోజు పెరుగుని ఏ పదార్థాలతో కలిపి తింటే ఏ ఆరోగ్య ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం పెరుగు తింటే బరువు పెరుగుతామని భయపడేవారు అందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు కొద్దిగా నల్ల ఉప్పు పొడిని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా గ్యాస్ అసిడిటీ వంటివి తగ్గుతాయి కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకొని తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి దంత సమస్యలు నోటిపూతతో ఇబ్బంది పడేవారు ఓ కప్పు పెరుగులో కొంచెం వాము వేసుకొని తింటే దంత సమస్యలు తీరుతాయి ఆహారం జీర్ణం కానివారు ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తింటే వెంటనే ఆహారం జీర్ణమవుతుంది పెరుగులో ఓట్స్ కలిపి తింటే మంచి ప్రోబయోటిక్స్ ప్రోటీన్లు లభిస్తాయి ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి పెరుగులో వివిధ రకాల పండ్లను తింటే శరీర రోగ వ్యవస్థ పటిష్టమవుతుంది పలు రకాల ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు పెరుగులో కొంత పసుపు కొంత అల్లం కలిపి తింటే ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది ఇది చిన్నారులకు గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే విటమిన్ సి లభిస్తుంది ఇది నొప్పులను తగ్గిస్తుంది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది పెరుగు తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్ తగ్గుతుంది అంతేకాదు పెరుగు తేనె మిశ్రమం యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది దీనివల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి